ప్రకాశం జిల్లా మార్కాపురం సామాజిక సాధికార యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అందరికీ సమానత్వం రావటమే సాధికారత అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ చట్టసభలలో బీసీ ఎస్సీ మైనారిటీలకు ప్రాధాన్యత రావడం అన్నారు. ఏపీలో గతంలో చూడని చదువులు అందుతున్నాయంటే సీఎం జగన్ కారణమని మంత్రి చెప్పారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. పేద ప్రజల బతుకులు మార్చే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వైసీపీ వైపే ఉన్నాయన్నారు. సీఎం గా జగనన్నకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని టీడీపీ వాళ్ళు చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. కల్లార్పకండ అబద్దాలు ఆడే చంద్రబాబు, కోర్టులను మోసం చేసే చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేము గుర్తించామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఖచ్చితంగా మన రుణం మనం తీర్చుకోవాలి. జగనన్న మనకు చేసినటువంటి ఈ యొక్క సాధికారత, ఈ యొక్క అవకాశాలు దళితులు ఎప్పుడైనా కూడా మరి గతంలో చూసినట్టయితే మరి ఆలయాల్లో ప్రవేశం రావడం ఎంత కష్టం. ఆ యొక్క తరాలు, ఆ యొక్క సనాతన మరి ధర్మాలు మనం చూసాం, మరి దళితుల్ని మరి అంటరాని వాళ్ళుగా ఊరి బయట ఉంటున్నది. చదువుకు దూరమైన వాళ్ళు చదువుకోవాలంటే మరి వాళ్ళ నాలుకలు కోసి సరస్వతి తల్లి కటాక్షం లేకుండా చేసిన రోజులు మనకు అన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేం. అక్కడి నుంచి తరాలు మారాయి, మరి సంఘ సంస్కర్తలు వచ్చారు, అందరూ వారి యొక్క భావజాలం, వారి యొక్క ఆలోచన విధానాన్ని పునికిపుచ్చుకొని ఈరోజు జగనన్న ఒక అభినవ అంబేద్కర్ గా, ఒక అభినవ జ్యోతిబా ఫులేగా ఈరోజు మనకు బీసీలు ఎస్సీలు ఎస్టీలంటే ఇంకా వాళ్ళలో పార్టీలు చూస్తే అన్యాయమైపోతారు. ఇక వాళ్ళని పార్టీల పరంగా కట్టేస్తే వాళ్లకు సంక్షేమం అందదు. ఇక వాళ్ళని ప్రాంతాల వారీగా విభజించి కులాల మధ్య చిచ్చు పెట్టి మరి వారిని ఓట్ల కింద చూస్తే అంతకర్ణ దారుణం ఉండదని చెప్పి జగనన్న భావించి పెద్ద మనస్తోటి కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి ఈరోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా బీసీలంతా ఒకటే. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, మీ అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తానని చెప్పినటువంటి గొప్ప మనసున్న మనిషి జగనన్న అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు లాగా మీరు చూశారు ఎన్ని అబద్ధాలు ఆడతాడు, కళ్ళు అరపకుండా అబద్ధాలు ఆడతాడు. ఎంతవరకంటే నిన్న మొన్న కోర్టుల ముందు కూడా అబద్ధం అన్నాడు. మార్కాపురం